ముఖ్యమంత్రి భువనగిరి జిల్లా మున్సిపల్ చైర్పర్సన్ సర్వీ లావణ్యపై కౌన్సిలర్లు పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. 21 మంది కౌన్సిలర్లు ఎమ్మెల్యే ఎమ్మెల్సీల ఓట్లతో అవిశ్వాసం నెగ్గింది. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా కార్యాలయంలో ఎమ్మెల్యే రామచంద్రారెడ్డి మాట్లాడుతూ, భువనగిరి మున్సిపాలిటీలో జరిగిన అవిశ్వాసం అనేది జరగాల్సిన పద్ధతిలో జరగలేదని, పూర్తిగా అప్రజాస్వామికంగా జరిగిందని, అధికారులు కూడా నిరంకుశంగా వ్యవహరించారని అన్నారు. కౌన్సిల్ అందరూ కూడా మనకు తెలుసు ఎక్కడ అంతా ఎప్పటి నుంచి ఉంటే వాళ్ళకు కూడా కౌన్సిల్ అందరూ కూడా చేయడం తగ్గింది. అవి